అభివృద్ధి ముందుకు వెళ్తుంది. ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నాం, నిజంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయినప్పుడు ఇంత గబ్బులు పెట్టలా? రాష్ట్రం విడిపోతున్నప్పుడు డైరెక్ట్ గా నాకు ప్యాకేజ్ ఇచ్చేసేయండి మేము విడిపోతామని చెప్పిన వ్యక్తి ఈరోజు నిజంగా ఒక రాజధానిని మార్చట్లా? రాజధానికి అడిషనల్ గా ఇంకొక రెండు రాజధానీలు యాడ్ చేసినాం అంతే. స్టిల్ అమరావతి స్టేస్ ఆస్ ఎ లెజిస్లేటివ్ క్యాపిటల్. కానీ దీనికి ఎందుకు గగ్గోలు పెట్టేస్తుండో అర్థం కావట్లేదు. ఆయనకున్న ఆయనకే ఆయన బినామీలకే వాల్యూ, ల్యాండ్ కోట్లాది గడించేదైతే ల్యాండ్ రేటు పడిపోతుందన్న, ఆ భూ మాఫియా బయటకు వస్తుందన్న అర్థం కావట్లా. రాష్ట్రాన్ని విభజన చేసేటప్పుడు కనీసం డైరెక్ట్ గా లేక ఇచ్చేసాడు ముందే, విభజన చేసుకోండి 5 లక్షల ప్యాకేజ్ ఇచ్చేసండి అని మాకు చెప్పిన వ్యక్తి కనీసం దాని గురించి ఆ రోజు రాష్ట్రం విడిపోయేటప్పుడు ఈ రోజు కూడా పట్టించుకున్న వ్యక్తి దీనికి మాత్రం ఎందుకు గగ్గోలు పెడుతున్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారని చెప్పి తెలియజేసి. ఇంకో విషయం, అసలు ఈరోజు ఒకటి అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి, మాటకు వస్తే అమరావతి మీద ప్రేమ మాకు, విజయవాడ ఈ ప్రాంతం మీద ప్రేమ అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి మరోసారి గుర్తు చేయదలుచుకున్నారు, నిజంగా ఈ రాష్ట్ర ప్రేమ జగన్ అమరావతి దగ్గర మీద కానీ ఈ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉందా, చంద్రబాబు నాయుడు గారి ప్రేమ ఉందా అని చూసుకుంటే ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతంలో సొంత ఇల్లు కట్టుకుంటే, 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నువ్వు గతంలో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏదైతే నువ్వు అమరావతి ప్రాంతంలో క్యాపిటల్ అని చెప్పావో ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకోకుండా ఒక రాజమహల్ని నువ్వు హైదరాబాద్ లో 85 నుంచి 100 కోట్ల రూపాయలతో ఆ రాజమహల్ హైదరాబాద్ లో కట్టుకున్నావు, కానీ ఈ ప్రాంతంలో ఎందుకు కట్టుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం. ఈ రోజుకి కూడా 5 నెలల నుంచి కనీసం నువ్వు కర్రకట్ట మీద అద్దెకి తీసుకున్న ఇంట్లోనైనా ఉన్నావా, లేకపోతే హైదరాబాదు ప్రాంతంలో నువ్వు కట్టుకున్న రాజమహల్లో ఉన్నావా అని అడుగుతా ఉన్నాం. కనీసం ఇక్కడ కూడా లేవు. ఈ 5 నెలల్లో వచ్చే 2 రోజులు ఏదో చుట్టం చూపుగా అట్టట్ట అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఏదో తూతూ మంత్రం అన్నావు, మళ్లీ పోయి హైదరాబాద్ లో ఉన్నావు. కనీసం ఇక్కడన్నా ఉన్నావా అంటే ఈ రాష్ట్రంలో 5 నెలల నుంచి లేవు. కాబట్టి అడుగుతా ఉన్నాం, నీకు ఈ ప్రాంతం మీద ఏమాత్రం ప్రేమ ఉందా అని అడుగుతా ఉన్నాం. సొంత ఇల్లు కట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు కాదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నీ కపట నాటకాలు, నీ దొంగ డ్రామాలు, ఈ రెచ్చగొట్టే ప్రయత్నాలు, నీ చిచ్చులు పెట్టే ప్రయత్నాలు మానుకో. ఈ రాష్ట్ర ప్రజలందరూ మాటకొస్తే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయండి. ఎస్, మాకు ప్రజల మ్యాండేట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం మీద రేపు 2024లో మళ్ళీ ఎన్నికలకు పోతాం. నిజంగా మేము పొరపాటు చేసి మంచి చేశామా పొరపాటు చేశామా అనేది ఆ రోజు ప్రజలు మాకు తీర్పునిస్తారు. మేము చేసే మంచి చెడుల మీద మాకు తీర్పు 2024లో ఇస్తారు. ఈరోజు నీకు సవాలు విసురుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, మేము కాదు మేము తీసుకున్న నిర్ణయం తప్పు అని నువ్వు కానీ చెప్పదలుచుకుంటే నువ్వు 23 మంది శాసనసభ్యుల చేత రాజీనామా చేయించి రేపు ఎన్నికలకు పో, నిరూపించుకో నీ వాదన కరెక్టు, ప్రజలు దీన్ని తిరస్కరిస్తున్నారు, 3 రాజధానీల్ని ప్రజలు హర్షించట్లేదు అని నువ్వు నమ్మితే నీ 23 మంది శాసనసభ్యులతో నా తెలుసు 3 లేరనుకుంటా, ఎంతమంది ఉంటే అంతమందితో రాజీనామా చేసి ఎన్నికలకు పో, ఎన్నికలు వేసి ప్రతి ఎమ్మెల్యే స్థానాన్ని నువ్వు కైవసం చేసుకొని ఆ రోజు మాట్లాడు, ప్రజలు దీన్ని హర్షిస్తున్నారా వ్యతిరేకత తేలిపోద్ది. మేము అధికారంలో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి చెడుల మీద మాకు 2024లో మ్యాండేట్ ఇస్తారు ప్రజలు. వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమం కానీ అభివృద్ధి మీద నమ్మకంతో ఉన్నారు. నిజంగా నీకు నమ్మకం లేకపోతే 20 మంది ఉన్నారు కదా రాజీనామా చేసిపో. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు దీని మీద కరెక్ట్గా లేరు అని కానీ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద నీకు ఇదిగా ఉంటే పో, 23 అన్నారుగా రాజీనామా చేసి రేపు ఎన్నికలకు రా, 20 మందిలో నువ్వు ప్రతి సీట్ని నీ సీట్నే కైవసం చేసుకో, చూద్దాం. సవాల్ విసురుతున్న చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన పార్టీలో ఉన్న నాయకులందరికీ కూడా, మేం కాదు, మా మ్యాండేట్ 2024లో వస్తుంది. నీకు ధైర్యం ఉంటే రా. మరో ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి, సార్ ఆయన గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు, ఎప్పుడు కన్ఫ్యూజ్డ్ మ్యాన్గా ఉంటాడు. ఓ రోజు ఎవరికి సపోర్ట్ చేస్తాడో తెలియదు, ఏ పక్క మాట్లాడతాడో తెలియదు. సో ఆయన గురించి ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడుకున్నా వేస్ట్.
ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పు చేతల్లో ఉన్నాడా, చంద్రబాబు నాయుడు గారికి వత్తాసుగా ఉన్నాడా, ఇంకా కూడా స్టిల్ పోయాడు, ఎన్నికలైపోయి బీజేపీకి పోయి మద్దతు చేశాడు. ఆ కేంద్ర ప్రభుత్వమే, అది స్టేట్ ఒక పాలసీ, దానికి మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుని వెళ్ళిపోయినారు. మళ్ళీ అయిన చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు. మేము కృష్ణా జిల్లాలు ఇలా రాజీనామాలు మేము ఎందుకు చేస్తాం? మా రాజీనామాలు మేము మంచి చెడు 2024లో డిసైడ్ అవుతాం. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చెడు కాబట్టి ఇంకా ఆయన గురించి మేము మాట్లాడినా కూడా వేస్ట్. కన్ఫ్యూజ్డ్ మ్యాన్గా ఉన్నాడు ఆయన కూడా. ఆయన ఏం మాట్లాడతాడా, ఎప్పుడేం మాట్లాడతాడా, ఏ రోజు ఏం మాట్లాడతాడా తెలియదు. ఎన్నికల ముందేమో బీజేపీని తిడతాడు, తెలుగుదేశాన్ని తిడతాడు, మళ్ళీ ఇటు వస్తాడు, మళ్ళీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తాడు, మళ్ళీ బీజేపీ అంటాడు, మళ్ళీ అటు కాదు బీజేపీ అంటాడు. సో దాని గురించి నేను తక్కువ మాట్లాడుకున్నా వేస్ట్, మంచిది. సో చంద్రబాబు నాయుడు గారికి ఒకటే తెలియజేస్తున్నా, నీ ఒక కుట్రలు కుతంత్రాలు చిల్లర రాజకీయాలు చిచ్చుబెట్టే రాజకీయాలు దయచేసి మానుకో. ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. ఇంకా కూడా నీ గిరిగా ఉంటే నీకు మరోసారి చెప్తున్నా, బంగారంగా రాజీనామా చేయి, ప్రజలు ఏ పక్కున్నారో కూడా తెలిసిపోతుంది. నేను ఇప్పుడే చెప్పా, ఇంతసేపు చెప్పిన తర్వాత, రామాయణం అంతా చెప్పిన తర్వాత రాముడు సీత ఏమని అడిగినట్టు ఆయన గురించి మాట్లాడటమే వేస్ట్ స్వామి. ఆయన ఈజ్ ఎ కన్ఫ్యూజ్డ్ మ్యాన్. క్యాపిటల్ అప్పుడు విజయవాడలో పెట్టుంటే అప్పుడు ఒక మాట మాట్లాడతాడు, మళ్ళీ అటుపోయిన తర్వాత 4 రోజుల తర్వాత ఇంకో మాట్లాడతాడు. ఆయన గురించి అసలు ఏం మాట్లాడుకోవాలనే వేస్ట్. ఏడాది కాదు, ఎప్పుడు మేము క్యాపిటల్ని మార్చాలని డిసైడ్ చేశాం మీరు చెప్పండి. మేము అధికారంలో వచ్చిన 4-5 మంత్స్కే ఒక కమిటీ వేశాం, బై జనవరి వీ డిక్లేర్ డెట్ వీఆర్ గోయింగ్ టు గో ఫర్ ఇట్ అనేది మేము చెప్పాం కదా. సో ఇంత చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళకి అలాగే సెలెక్ట్ కమిటీ అన్నారు అన్నారు, దాన్ని ఎన్ని రకాలుగా చేశారు, చిచ్చులు పెట్టాలో, ఇట్ టుక్ 4-5 మంత్స్. అంతేగాని అసలు ఆయన గురించి అసలు ఎందుకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు స్వామి అని చెప్తా ఉన్నాం. ఇంక దేనికి ఆశ్రయించిన ఏదందే ఉంది, వెళ్తున్నారన్నారు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళే దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం కదా. ఇప్పటికైతే వీఆర్ క్రిస్టల్ క్లియర్, ఇట్స్ బీన్ క్లియర్డ్ బై ది గవర్నర్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫోగో దిట్ ఫర్ 3 క్యాపిటల్స్ అంతే. అంటే విజయవాడలో అమరావతిలో పెట్టినప్పుడు అందరూ సి వాళ్ళకి పచ్చ అంటారు, వాళ్ళు పచ్చకాయలున్నట్టు, వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు వచ్చి అందరి లాక్కొని క్యాపిటల్ పెడుతున్నామని దందా చేసినట్టు అందరు దందా చేస్తాను. నా బుద్ధులు అందరికీ ఉంటాయనుకుంటే అట్లా, నాకు ఒక రోగం ఉంది, ఆ రోగం అందరికీ ఉంటుందంటేట, మీరు చేసిన పని అందరు చేస్తారంటేట కాదు కదా. మీరంటే ఓకే, క్యాపిటల్ ముందు లాగానే మీ బినామీలు అందరూ 100-100 ఎకరాలు కొనుక్కుని ఆడ క్యాపిటల్ పెట్టి కోట్లు పెంచుకున్నారు అనుకో, మరి ఇదే విధంగా అందరూ ఉంటారంటే ఎట్లా, అందరూ ఉండరు కదా. నాకు పచ్చకాయలు ఉన్నాయంటే లోకం అంతా పచ్చకాయలు ఉన్నాయనుకుంటే ఎట్లా, అలా కాదు కదా. ఎవరు హాజరు పోతున్నారు? ఎస్ వీఆర్ రెడీ ఫర్ ఇట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 5వ తారీఖు నుంచి. ఎస్ మేము ఎప్పుడు కూడా మేము సిద్ధమే. ఐ థింక్ సో తెలంగాణ దే హావ్ గాన్ ఫర్ వాళ్ళు అడిగినట్టున్నారు 20వ తేదీకో ఎప్పటికో కొద్దిగా పోస్ట్పోన్మెంట్, బట్ ఆర్ గవర్నమెంట్ ఈస్ రెడీ ఫర్ ఎనీథింగ్. మంచిదే కదా. ఆయన స్ఫూర్తితో ఆ ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్సీ రాజీనామా చేసిన, బీటెక్ రవి రాజీనామా చేసిన వల్ల, దానివల్ల ఎమ్మెల్సీ వల్ల ప్రజాస్ఫూర్తి కాదు కదా. ఆయన నాకు తెలిసి ఎంపీటీసీలో జెడ్పీటీసీలతో ఎమ్మెల్సీ అనుకుంటా. అట్లా ఎందుకు, నిజంగా ప్రజలు మీ పక్కున్నారు అనుకుంటే ప్రజలకు గెలుచుకునేనా. ఈ ఎమ్మెల్యేలు పాపం బీటెక్ రవి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు ఆ ఎమ్మెల్యే చేత కూడా రాజీనామా చేయిస్తే లెవెల్ అయిపోతుంది. సో బెటర్ గో ఫర్ ఎలక్షన్స్, వీ కెన్ సీ ద పీపుల్స్ మ్యాండేట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.